పేదలందరికీ సొంత ఇంటికాలను నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని దందులూరి ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి అన్నారు. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు గ్రామంలో జరిగిన సభలో 387 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అందజేశారు. पश्चिम गोदावरी जिला देंदुलूर निजकवर्ग गत 10 संवत्सराल तेलुगुदेशं पार्टी पालन जगह अभिवृद्धि की प्रस्तुत मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी रेंडे पालन जगह अभिवृद्धि पै बहिरंग चर्चक सिद्धमेनी देंदुलूर एमएलए कोटारु अब्बय चौधरी सवाल विसरारु. आयन मालात गत 10 संवत्सराल तेलुगुदेशं पालन कोल्लेरु प्रजल संक्षेमान्नि पूर्तिगा विस्तरिंचिनट्लु आरोपिंचारु. जगनमोहन रेड्डी मुख्यमंत्रिगा बाध्यतलु चेपट्टिनप्पटि नुंडि प्रजा संक्षेममे लक्ष्यंगा पालन चेस्तुन्नट्लु तेलिपारु. पेदलंदरिकी स्वंत इंटि कलनु नेरवेर्चिन घनत वैएस कांग्रेस पार्टी ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కొల్లేరు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని ప్రజల సంక్షేమంలో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి హామీ ఇచ్చారు. యువనాయకులు అగుండిత దేక్షాపరులు గౌరవనీయులు శ్రీ అబ్బాయి చౌదరి గారు కొటారు అబ్బాయి చౌదరి గారు మన దెందులూరు శాసనసభ్యులు అలాగే వేదికను అలంకరించినటువంటి గ్రామ సర్పంచ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎంతో మంది కుటుంబాలకి ఈరోజు వాళ్ళకు ఒక వెలుగు నింపిన मुख्यमंत्री जगन ना पकन इंद्राणम वालिदर सुधाकर इंद्राणम पद संवसाली अर्दिंटे उठू पब वे आद आदा अर्दिंट कटकू कुट को कष्ट युवत एंतमंदल मंदिर आंध्र राष्ट्र इं अर्दिंट उठा स्थल लेक ఇబ్బంది పడుతున్న వీళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళ సమస్యలను దగ్గర నుండి చూసి ఆ పాదయాత్రలో వీళ్ళు చెప్పిన బాధలు విని ఒక మహాసంకల్పంతో ఈరోజు 30 లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం 15 లక్షల మందికి ఇల్లు కట్టించినటువంటి కార్యక్రమంలో ఈరోజు మేమందరము కూడా మాదేందర నియోజకవర్గంలో 19 వేల మందికి ఈరోజు ఇళ్ల స్థలాలు కట్టించే కార్యక్రమం అంటే ఈ యజ్ఞం లాంటి ఈ కార్యక్రమం మేము కూడా బాగా భాగస్వాములుగా ఉండటం మా అందరి అదృష్టంగా ఈరోజు మనం భావిస్తాం. అంటే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు స్థలం ఇవ్వటమే కాకుండా ఆ స్థలంలో ఆ ప్రతి స్థలంలో కూడా ఈరోజు ఆ ఇంటి అక్కడికి ఒక ట్యాప్ కనెక్షన్, చక్కటి సదుపాయాలు, సీసీ రోడ్లు, అక్కడికి కరెంటు కనెక్షన్. ఈ విధంగా ఈరోజు ఈ గ్రామంలోనే మనం చూస్తే ఇక్కడ ఎకరం 50 లక్షల రూపాయలు అంటే ఒక్కొక్క ప్లాట్ ఖరీదు సుమారు 130-135 మందికి ఇస్తున్నాం కాబట్టి అంటే తర్వాత సదుపాయాలు ఇవ్వడానికి అటు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి సుమారు 100,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అదేవిధంగా 180,000 రూపాయలు ఇంటి మంజూరు పత్రం కూడా వచ్చిస్తుంది. అంటే సుమారు దాదాపుగా 4-4.5 లక్షల వినియోగం చేసే ఆస్తిని ఈ ఆడపడుచులు ఈరోజు ఈ పట్టాలను కానీ ఇల్లు కానీ కట్టుకుంటే ఒక 4 లక్షల రూపాయలు విడిచేసి అంటే ఇల్లు కూడా కట్టుకున్నాక సుమారు దాదాపు 10 లక్షల రూపాయలు కూడా విలువ. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇళ్ల పట్టాల శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి ఆడపడుచులందరికీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వారి తరఫున మా తరఫున వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము. ఇందాక ఆడపడుచులు చెప్తూ ఉన్నారన్న 4.5 లక్షల విలువ చేసే మాకు పెళ్ళై మేము ఇంటికి వచ్చాక ఎప్పుడన్నా మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నించి నువ్వేం తెచ్చావని అడిగితే బీర్బాలో నుంచి ఈ పట్టా చూపించి మా జగనన్న మాకు 4.5 లక్షల రూపాయలు విలువ చేసే ఈ ఆస్తిని మాకు ఇచ్చారా అన్న అని చెప్పి గర్వంగా మేము చెప్పుకుంటామన్నా అని చెప్పి ఈరోజు ఆడపడుచులందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకునే విధంగా ఆడపడుచులందరికీ ఒక అన్నగా ఒక తమ్ముడుగా జగనన్న వాళ్ళని చేయబట్టుకుని ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేయించే విధంగా ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పి ఆడపడుచులందరూ కూడా ఒక పండగ వాతావరణం ఈ రాష్ట్రంలో నెలకొందని చెప్పి తెలియజేస్తున్నారు.